ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రామకృష్ణ బాబు గారికి, అదే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇది 365 రోజులు నడిపించాల్సినటువంటి కార్యక్రమం. ఈ యొక్క శతంతి జయంతి ఉత్సవాల్లో భాగంగా మరి ఈరోజు మరి ఈ మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క తనయుడు మన దగ్గరికి రావటం, ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవటం మనం మరి ఎంతో ఏలూరు ప్రాంతంలో మనందరం కూడా ఎంతో గర్వకారణం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే శత జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయో దీన్ని 365 రోజులు నడిపించాల్సినటువంటి బాధ్యత, ఏ రకమైనటువంటి లోటుపాట్లు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, మనందరి మీద కూడా ఉంది. ఎందుకనంటే ఒక మహనీయుడి యొక్క కార్యక్రమాన్ని మనం ఇక తీసుకున్నాం. ఆ మహనీయుడికి మరి పూర్తిగా అంకితభావంతో ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి దీన్ని విజయవంతం అయ్యే విధంగా ప్రయత్నం చేయాలి. ఏమాత్రం లోటుపాట్లు వచ్చినా పక్కనున్నటువంటి మేము కూడా మీకు సహకరిస్తాం. తప్పనిసరిగా మమ్మల్ని కూడా ఉపయోగించుకుని దీన్ని దిగ్విజయంగా 365 రోజులు కూడా ఏ రకమైనటువంటి లోటు కూడా ఏ రోజు లోటు వస్తుందని చెప్పినా ఒక్కరోజు ముందు చెప్తే ఆ రోజును భుజాన వేసుకుంటా ఖచ్చితంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ప్రజాస్వామ్యంలో ఇది దారుణమైనటువంటి సంఘటన. అతను 4 సార్లు కార్పొరేటర్గా మరి గెలిచి ఏ రకమైనటువంటి మచ్చ లేకోకుండా ఉన్నటువంటి వ్యక్తి మీద రాజకీయంగా భయపెట్టడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా భావిస్తా ఉన్నాం. ఏదేమైనా మేమందరం కూడా గాంధీకి, గాంధీ కుటుంబానికి అండగా ఉంటాం. గాంధీ అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే గాంధీ. తప్పనిసరిగా మేమందరం కూడా ఎవరైతే ఇలాంటి దుర్మార్గాలకి ఒడిగడుతున్నారో వాళ్ళు అంతకుమంటే ఎక్కువ మరి పనిష్మెంట్ అనుభవించే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యంగా మీరు ఎదుర్కోవాలి తప్ప ఈ యొక్క ఈ రకమైనటువంటి భౌతిక దాడుల్ని ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కుటుంబ సభ్యుల మీద చేస్తున్నారో దానికి అన్నిటికీ కూడా మూల్యం చెల్లించుకోవాలి తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను.